శుభోదయం పిల్లలు. ఈ రోజున మనం 7వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠం ఆనందం అనేటువంటి ఉపవాచక పాఠాన్ని మనం ఈ రోజున చదువుకోబోతున్నాం. పిల్లలకి సెలవులు అంటే చాలా ఆనందం. అటువంటి సెలవులు మనము ఎలా వేస్ట్ చేసుకుంటున్నామో అనేది మీకు బాగా తెలుసు కదా, నేను చెప్పక్కర్ల. ఎందుకంటే సెలవులు రావటము ఆనందకరమైనటువంటిదే, కానీ ఆ సెలవుల్ని సరైన విధానంలో కూడా మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా ఆనందం కలుగుతుంది. అంటే మనకి మనం డెవలప్ చేసుకోవటానికి, మనల్ని మనం పునరుద్ధరించుకోవటానికి ఒక రకంగా చెప్పాలంటే, అంటే మనల్ని మనం బాగు చేసుకోవటానికి అన్నమాట ఈ సెలవులు మనకి బాగా ఉపయోగపడతాయి కదా. ఏదన్నా చదువుకోండి, ఏదన్నా ఉంటే చదువుకోవటము, నోట్స్ రాయకపోతే రాయటము, ఇలాంటివన్నీ కూడాను మనం సెలవుల సమయంలో సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అట్లాగా మనకి ఈ పాఠము ఇక్కడ కొంతమంది పిల్లలు సెలవుల్లో ఏం పని చేశారు, వాళ్ళు ఎలా ఆనందించారు, ఆ సెలవుల్ని ఏ విధంగా వాళ్ళు వేస్ట్ చేయకుండా సద్వినియోగపరుచుకున్నారు అని తెలియచేసేటువంటిదే ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి ఈ పాఠం. ఇది ఆనందము ఉపవాచకం పాఠం. అవి శీతాకాలపు సెలవు రోజులు. సుశీల, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉంది. ఇంట్లోనే ఉంటూ కలిసి ఆడుకోవటం తప్ప వేరే పనేది లేదు. ఏమాత్రం సాహసోపేతంగా కానీ ఉత్సాహంగా కానీ లేని పని అది. వాళ్ల స్నేహితులు చాలా మంది వాళ్ల అమ్మా నాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్లారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాలా పని ఉండటం వల్ల ఇదివరకటిలా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్లలేకపోయారు. తలగడలతో కొట్టుకుంటూ, తలగడ అంటే దిండు, దిళ్లతో కొట్టుకుంటూ అన్నమాట. ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే వాళ్ల పిన్ని సావిత్రి, ఏమిటిది వెళ్ళండి, పనికి అటురాకండి అంది. అబ్బా, ఇంకేం చేయాలి మేము, వాళ్ల విసుగును లెక్క పెట్టకుండా ఈ దిండు తొడుగులు కుషన్లు పాడు చేయకుండా మీలాంటి పిల్లలు ఆడాల్సిన ఆట కాదిది అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. విసుగ్గా గట్టిగా, మరి మేమేం చేయాలి అన్నాడు. బయటికి వెళ్లి ఆడుకోకూడదు అంటూ ఆమె సలహా ఇచ్చింది. 3 రోజులుగా అదే కదా మేం చేస్తున్నాం, నాకు చాలా విసుగ్గా ఉంది, కొత్తగాను ఉత్సాహంగాను లేనే లేదు అన్నాడు సాగర్. ఏం చేయటానికి తోచకపోతే వంటింట్లో నాకు సాయం చేయండి, కొత్త వంటకాలు తయారు చేద్దాం అంది సావిత్రి పిన్ని. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు, సుశీల సాగర్లు కలిసి అన్నారు ఒకేసారి, పద బయటికెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళ పిన్ని అక్కడ పిల్లలకి చెప్పిందనమాట, మీకేం తోచకపోతే, ఇంట్లో మామూలు పిల్లలంటే అల్లరి చేస్తూ ఉంటారు అవునా, అది భరించాలి తల్లిదండ్రులు. కానీ మరి వాళ్ళు ఎటు వెళ్ళటానికి లేదు, వాళ్ళ నాన్నగారికి పని ఉండటం వల్ల వేరే ఊరికి వెళ్ళలేకపోయారు. తన స్నేహితులందరూ కూడాను ఊళ్ళకు వెళ్ళారు. అప్పుడు ఈ పిన్ని ఏం చేసిందంటే, తను చెప్తోందనమాట, ఇంట్లో ఇట్లాంటి ఆగడం పనులు చేయకుండా నాకు సహాయపడవచ్చు కదా వంటలో అని చెప్పేసి ఆ పిన్ని చెప్పింది. వీళ్ళు ఆ పనిని కాదన్నారనమాట. ఈ ఆలోచన మాకేం నచ్చలేదు, సుశీల సాగర్లు కలిసి అన్నారు ఒకేసారి, పద బయటికెళ్ళి ఆడుకుందాం అనుకుంటూ ఇద్దరు బయలుదేరారు. వాళ్ళ వెనకే సునీత వెళ్తుంటే, నా చిన్ని సునీత, నువ్వు ఇక్కడే ఉండి నాకు సాయం చేయవచ్చు కదా అంది సావిత్రి పిన్ని. అందులో వాళ్లలో చిన్న అమ్మాయి అయినటువంటి ఒక అమ్మాయి ని పట్టుకొని అడిగిందనమాట పిన్ని, నువ్వన్నా నాకు సహాయంగా రావే అని చెప్పి. సారీ పిన్ని అంటూ సునీత బయటికి పరుగులు పెట్టింది. లేకపోతే ఆవిడ బలవంతం మీద ఈ పూట వంటింటి పనులన్నీ తన ఒక్కతే చేయాల్సి వస్తుందేమోనని భయం వేసింది ఆమెకు. చదువుతుంటే అర్థమవుతుందా స్టోరీ అందరికి? తర్వాత పిల్లలందరూ ఇంట్లోంచి బయటికి వచ్చి పచ్చిక బయలులో గడ్డి కోస్తున్న తోటమాలి దగ్గరకు వెళ్లారు. అతను, ఏమిటి సుశీల్ బాబు, తోట పనిలో మెలకువలను నేర్చుకుంటున్నావా అని అడిగాడు సుశీల్ని. అది కాదు తాత, బాధగా అన్నాడు సుశీల్. మాకందరికీ సెలవులిప్పుడు, ఏం చేయాలో ఎవరికీ తోచటం లేదు. చక్కటి పూలు కోసి మంచి పూల గుత్తి మీ అమ్మగారికి ఇవ్వండి, ఆమె తప్పకుండా సంతోషిస్తారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ పెరట్లో ఉన్న తోట దగ్గరికి వెళ్లారు. అక్కడ తోటమాలి వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి పిల్లలు ఏంటి ఇట్లా వచ్చారు అని అడిగాడు. అడగంగానే ఆ తోటమాలికి చెప్పారనమాట, తాత ఇట్లా సంగతి మాకు సెలవులు ఇచ్చారు, మాకేం చేయాలో తోచడం లేదు, అందుకనే ఈ తోట దగ్గరకు వచ్చాము అంటే, సరే పూలన్నీ కోసి ఆ పూల గుత్తులన్నీ ఒక దీనిలాగా తయారు చేసి, గుత్తిలాగా తయారు చేసి అది మీ అమ్మకు ప్రెజెంట్ చేయండి అని చెప్పేసి ఆ తోటమాలి సలహా ఇచ్చాడు పిల్లలకి. ఇంకేం చేద్దాం, కొన్ని పూలు కోసి చక్కటి పూల
గుత్తి తయారు చేద్దాం పదండి అన్నాడు సుశీల్ తోటమాలి చెప్పిన పని సుశీల్ చేశాడన్నమాట రోజు పూలు రోజా పూలు చాలా బాగున్నాయి చేమంతి పువ్వులు తాజాగా అందంగా ఉన్నాయి తోట వందల కొద్ది పూలతో కలకలలాడుతూ ఉంది వాటిలో వేటిని కొయ్యాలో మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని కొయ్యకూడదో తోటమాలి తాతయ్య చెప్పాడు చక్కటి పూల గుత్తి తయారైంది దీన్ని చూసి సంతోషించే వాళ్ళు ఉండే చోటికి తీసుకువెళ్ళి ఇద్దాం సరేనా అన్నాడు సాగర్ వీళ్ళందరూ ఆ పూల గుత్తితో ఆ పూల పూలతో పూల గుత్తి తయారు చేశారు తయారు చేసి అక్కడ పిల్లలకి తెలియదు కదా చిన్న పిల్లలు కదా వీళ్ళందరూ కూడాను కాబట్టి ఏవి మొగ్గలో ఏవి మామూలు పూలో వాళ్ళకి తెలియాల తోటమాలి దగ్గర ఉండి వాళ్ళకి అన్ని చెప్పాడన్నమాట చెప్పి ఇవి కొయ్యాలి ఇవి కొయ్యకూడదు అని దగ్గర ఉండి వాళ్ళకి చూపించాడు చూపించిన తర్వాత పిల్లలందరూ అవి కోసి పూల గుత్తిని తయారు చేశారు తయారు చేసి దీన్ని ఎవరైతే చూసి సంతోషపడతారో వాళ్ళకి మనం ఇద్దాము అని చెప్పేసి అనుకొని బయలుదేరారట ఎక్కడికి సుశీల్ అడిగాడు ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు ఒంటరిగా చేసేందుకు ఏమీ లేకుండా ఉంటే పాపం వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు నాకు తెలుసు ఇక ఈ పిల్లలందరూ కలిసి ఆ వాళ్ళలో సుశీల్ అనేటువంటి వాడు ఆ వృద్ధాశ్రమానికి వెళ్దాం అనే ఆలోచన వచ్చి అక్కడికి బయలుదేరాడు మిగతా స్నేహితులంతా పిల్లవాడిని అడిగారు ఎక్కడికి వెళ్తున్నా ఏమి ఇద్దాం వాళ్ళకి అని చెప్పేసి సుశీలకు సునీతకు కూడా ఈ ఆలోచన నచ్చింది మనసు మనకు ఉత్సాహంగా లేకపోయినా కనీసం అది లేని వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇలాంటి పనులు చేయాలి అన్నారు ఇద్దరు అయితే ఒకటి సరిపోదేమో మరికొన్ని పూలు కోసి ఇంకొన్ని పూల గుత్తులు చేస్తే బాగుంటుంది కదా అనుకుని ముగ్గురు కలిసి మరికొన్ని పూల గుత్తులు తయారు చేసుకుని 10 నిమిషాల నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్లారు సరే వాళ్ళకి ఆలోచన వచ్చింది అది బాగుంది అమలు చేశారు మిగతా పిల్లలు కూడాను అయితే ఈ కాసిన పూలే కదా ఇవి సరిపోవేమో మళ్ళీ వెళ్లి ఇంకాసిన పూలు కోసుకొచ్చి గుత్తి తయారు చేసి వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి మనం ఇద్దాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు మళ్ళీ పూలు కోయటం మొదలు పెట్టారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులను గురించి చిన్నపిల్లలు తీసుకుంటున్న శ్రద్ధకు వాళ్ల ముఖాల్లో సంతోషం కనిపించింది పిల్లలకు వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పారు వీళ్ళు ముగ్గురు అక్కడే వాళ్లతో పాటు కూర్చొని కబుర్లు చెప్పారు వాళ్లలో కొంతమంది మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు మరికొంతమంది తమ బాధను దాచుకునేందుకు వాళ్లతో మాట్లాడుతూ పిల్లలు ఎక్కడుంటున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో అని అడిగి తెలుసుకున్నారు చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండిపోమ్మని వాళ్ల పిల్లల్ని బలవంతం పెట్టారు కానీ సుశీల్ వినయంగా ఇంట్లో మా అమ్మ మా కోసం ఎదురు చూస్తుంటుందండి అని చెప్పాడు ఆ వృద్ధాశ్రమంలో పిల్లల్ని పిల్లలందరూ వెళ్లారు కదా వాళ్ళందరూ కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నారనమాట అందులో వాళ్ళ పెద్దవాళ్లు కదా మరి ముసలి వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టేసేసి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా వాళ్ళందరూ కూడాను ఇల్లు పిల్లలు వాళ్ళ పిల్లలు గుర్తొచ్చి బాధపడే వాళ్ళు కొంతమంది వాళ్ళ జీవిత చరిత్రను తలుచుకొని బాధపడే వాళ్ళు కొంతమంది అలా రకరకాల వాళ్ళు ఉన్నారు ఆ వృద్ధాశ్రమంలో ఈ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి చక్కటి కబుర్లు చెప్పడం మొదలుపెట్టి వాళ్ళందరూ కూడాను సంతోషపడుతున్నారు పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి అలాంటి విషయాలన్నీ కనుక్కుంటూ ఉంటే వెంటనే వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ పిల్లలో వీళ్ళు ఏం చదువుకుంటున్నారో చక్కగా వచ్చి మనల్ని పలకరిస్తున్నారు అని చెప్పి ఆ వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారట 2 రోజుల తర్వాత పిల్లలు మరికొన్ని పూలు పట్టుకుని అక్కడికి వెళ్లారు మళ్లీ వాళ్లతో కబుర్లు రోజంతా ఏం చేస్తూ ఉంటారని వాళ్లను సుశీల్ అడిగాడు మాటల మధ్య ఏముంది కాసేపు కూర్చుంటాం కొద్దిసేపు దైవ ప్రార్థన చేసుకుంటాం కాసేపు మాట్లాడుకుంటాం భోంచేస్తాం పడుకుంటాం ఈ వయసులో ఇంతకన్నా ఏం చేయగలం అన్నారు వాళ్లలో ఒక అతను అంతే కదా మరి పెద్దవాళ్ళు మరి అక్కడ కాలక్షేపం ఏం చేయాలి ఏదైనా తోట పని ఉంటే చేస్తారు ఆ తర్వాత కబుర్లు చెప్పుకుంటారు లేదా చిన్న చిన్న ఆటలు పచ్చీస్ అలాంటివి ఆడుకుంటూ ఉంటారు అందరు కలిసి అలాంటి చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉండి టైం పాస్ చేస్తూ ఉంటారు ఆ మాటనే పిల్లలు అడిగారనమాట రోజంతా మీకు ఎలా సరిపోతుంది ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి ఆ వివరాలు కనుక్కున్నారు అంటే కాలక్షేపానికి ఇక్కడ ఏం లేదన్నమాట కనీసం టీవీ కూడా సాగర్ ఆశ్చర్యపోతూ అడిగాడు ఒక పెద్ద ఆయన దగ్గుతూ అన్నాడు ఇది వరకు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది అది చెడిపోయి మరమ్మత్తుకు వెళ్ళింది మరమ్మత్తు అంటే బాగు చేయించడానికి వెళ్ళింది అనమాట మళ్లీ వెనక్కి రాలేదు వార్తాపత్రికలు వారపత్రికలు వస్తుంటాయి వారపత్రికలు అంటే వీక్లీ వచ్చేటువంటి మ్యాగజైన్స్ అనమాట వీక్లీ మ్యాగజైన్స్ వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ తెలుసు కదా మీకు అది అప్పుడప్పుడు అవి చదువుకుంటాం పిల్లలకు చాలా బాధ కలిగింది సిగ్గు వేసింది కూడా తమకైతే అన్నీ ఉన్నాయి అయినా ఎప్పుడు ఏదో ఒక దానికి గొడవే
ఇంటికి వెళ్ళిన తర్వాత వృద్ధాశ్రమాన్ని గురించి అక్కడ ఉండే వాళ్ళ గురించి కాలక్షేపం కోసం వాళ్ళకి ఏమీ లేకపోవడం గురించి చర్చ జరిగింది. ఆ పిల్లలందరూ కూడా అడిగారు, అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత సరే ఇంతేనా మీది, మరి ఇంకేం కాలక్షేపం చేయడానికి ఇంకేమి లేవా మీకు అనంటే వాళ్ళు చెప్పారు, ఇదివరకు ఒక టీవీ ఉండేది, అది బ్లాక్ అండ్ వైట్ ది, అది బాగు చేయించడానికి ఇచ్చాం, మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి సరే ఏదో పేపర్లు న్యూస్ పేపర్లు చదువుకుంటాం, వారపత్రికలు ఉండే అవి చదువుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్పడంతో ఇక దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారన్నమాట పిల్లలు. ఏదో రకంగా వాళ్ళకి ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలు ఆలోచనలో పడ్డారన్నమాట. వాళ్ళ కోసం ఒక టీవీ కానీ రేడియో కానీ కొని ఇస్తే బాగుంటుంది అన్నాడు సాగర్. మనం దాచుకున్న డబ్బులన్నీ పెట్టినా అలాంటిది ఏది కొనలేం అంది సునీత. మనం చేయగలిగిందల్లా మన డబ్బులతో ఓ సినిమాకో మరో దానికో కొని టికెట్లు ఇవ్వగలిగితే ఇవ్వగలం అంతే. సినిమా టికెట్సా? సుశీల తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుశీల్ ఏం చేశాడంటే, సార్ వాళ్ళకి ఏదో కాలక్షేపం చేయడం కోసం ఓ సినిమా టికెట్ గాని అక్కడికి పంపించడం గానీ ఇక్కడికి పంపించడం గానీ చేస్తే బాగుంటుందని అని వాళ్ళకు టికెట్లు కొనిద్దాము అని చెప్పేసి అన్నారు. సినిమా టికెట్లా అని చెప్పి మళ్ళీ వాళ్ళల్లో వాళ్లే ఇంకొకళ్ళు అన్నారన్నమాట ఆ మాటని. మరో దానికో కొన్ని టికెట్ ఇవ్వగలిగితే అంతే అని అన్నారు. సినిమా టికెట్సా అని సుశీల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా అంతే అంటూ అరిచాడు. సునీత సాగర్ ఒక్కసారే అడిగారు, ఏమనుకుంటున్నావు మనసులో నువ్వు అని. సుశీల మెరిసే కళ్లతో అన్నాడు. సుశీల్ వెంటనే తన కళ్ళతో తను చెప్పాడనమాట, మీకు తెలుసుగా మన స్కూల్లో నాటకాల్లో నటించిన అనుభవం మన ముగ్గురికి బాగా ఉన్నది. మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్లను ఆనందపరిచినట్టు అవుతుంది కదా. సినిమా అంటే కాసేపు చూస్తారు, ఎంటర్టైన్ అయిపోతుంది, మరి రోజంతా కాలక్షేపం గడవాలి కదా, మరి ఏం చేస్తారు. కాబట్టి వీళ్ళు పిల్లలు అనుకున్నారనమాట, సినిమానా ఇదేం పెద్ద వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు, కాబట్టి మనకి స్కూళ్లలో నాటకాలు వేసే అనుభవం ఉంది కాబట్టి మనందరం కలిసి ఒక చిన్న నాటకాన్ని వాళ్ళకి వేసి చూపిద్దాం అని చెప్పేసి ఆ ఆలోచన సుశీల్ అనే పిల్లవాడికి వచ్చింది. దానికి మిగతా స్నేహితులందరూ కూడాను చాలా బాగున్నది నీ ఆలోచన అని చెప్పి అతన్ని మెచ్చుకున్నాడనమాట. సాగర్ సరేనన్నాడు. కానీ సునీతకు ఈ ఆలోచన నచ్చలేదు. కేవలం ముగ్గురితోనే ప్రదర్శన ఏమంతా బాగుండదు, తప్పనిసరిగా ఇంకా కొంతమంది కావాలిగా, మరి ఇదంతా మన వల్ల అవుతుందా అని. అందులో ఆ ఒక అమ్మాయికి తన చెప్పిన సలహా నచ్చలేదు, నచ్చక చెప్పిందనమాట మళ్ళీ, మన ముగ్గురి వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ముగ్గురమే కదా, దీనివల్ల నాటకం అనేది 10 మంది ఉంటే నాటకం బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడటానికి, మరి ముగ్గురమే ఉన్నాం కాబట్టి మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల అవుతుందా అని చెప్పేసి అమ్మాయి అడిగింది. తోటమాలి తాతయ్య సావిత్రి పిన్ని స్టేజీకి వెనక మనకు తప్పకుండా సాయం చేస్తారు నాకు తెలుసు అన్నాడు సాగర్. స్కూల్లో నితిన్ అనే నాకు స్నేహితుడు ఉన్నాడు, మీకు గుర్తుంది కదా, నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు, ఇంకా కొంతమందిని తీసుకొని వస్తాడు కదా. వెంటనే వాళ్ళకి ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు గుర్తొచ్చాడు. గుర్తొచ్చి అతన్ని తీసుకొని వద్దాము, అతనితో పాటు మరికొంతమంది స్నేహితులు కలిసి వస్తారు అని చెప్పేసి ఆ పిల్లలు అనుకున్నారు. సునీత ఒప్పుకుంటూ ఇలా అంది, మనం దీన్ని ఒక చారిటీ షో లాగా చేస్తే బాగుంటుంది, కొన్ని టికెట్లు ఇరుగు పొరుగు వాళ్లకు అమ్ముదాం, ఇలా మనము జమ చేసే డబ్బుతో కనీసం రేడియో సెట్ అయినా కొని ఇవ్వచ్చు కదా, కాబట్టి ఆ వచ్చిన డబ్బు మనం ఒక టికెట్ పెట్టుకుందాం, ఆ టికెట్ పెట్టుకుని వచ్చిన డబ్బుతో మనం వాళ్ళకి ఒక రేడియోని కొని ప్రజెంట్ చేద్దాం అనే ఆలోచన పిల్లలకు వచ్చిందనమాట. అంతే, వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్లాడు. మరో 2 గంటలకల్లా సాగర్ నవ్వుతూ తుళ్ళుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రమే తమ పిన్ని ఇద్దరు కూతుళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పాడు. ఇంకా చేయవలసింది చాలా ఉంది, మరి టికెట్లు ఎక్కడ ప్రింట్ చేద్దాం సునీత అడిగింది. ప్రింట్ చేయవలసిన పని లేదు, మనకు తెలిసిన వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని ప్రదర్శనకు రమ్మందాం, తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం అంతే, సుశీల విడమర్చి చెప్పాడు. సుశీల్ తను చెప్పాడు, తన ఆలోచనని చెప్పాడు. మనం టికెట్లు ప్రింటింగ్ ఇవన్నీ పెట్టుకుంటే చాలా అవుతుంది, మనకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా మన నోటి ద్వారా చెప్తాము, ఇట్లా టికెట్ ఉంది లేకపోతే ఇట్లా రండి ప్రదర్శనకి అని చెప్పి మనం చెప్తామని చెప్పారు. తర్వాత మరి ప్రదర్శనకు చోటు ఎక్కడుంది, వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా, దాని పక్కనే ఆట స్థలం ఉంది అక్కడ. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సాయంత్రం నితిన్ తన చెల్లెళ్ళు తమన్నా వీణలతో కలిసి రాగానే నాటకము వేయాలని చర్చించుకోవడం మొదలుపెట్టారు. నితిన్ తెచ్చిన పుస్తకాల్లో వెతికి వెతికి గుస్వం అనే హాస్య నాటకాన్ని ఎంపిక చేసుకున్నారు.
వాళ్ళందరూ కలిసి చివరికి ఆ పిన్నిగారు వచ్చారు. పిన్నితో పాటు ఇద్దరు కూతుళ్ళు వచ్చారు. నితిన్ వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చాడు. అయితే వీళ్ళందరూ కలిసి మరి ఏం నాటకాలు వేద్దామా ఏంటా అని తమ పుస్తకంలో ఉండేటువంటి నాటకాన్ని కొన్నింటిని పాఠాలని చూశారు. వాటిలో భుస్వం అనేటువంటి ఒక నాటకాన్ని ఈ పిల్లలు ప్రదర్శించడానికి తీసుకున్నారన్నమాట. సుశీల్ చదువుతుంటే అర్థమవుతుందా? ఓకే. సుశీల్ ఆ రోజు రాత్రి మరుసటి రోజు పగలంతా కదలకుండా కూర్చొని నాటక సంభాషణలు రాశాడు. మిగతా వాళ్ళు ఇంటింటికి వెళ్లి వాళ్లను ఆహ్వానించి విరాళాలు సేకరించారు. విరాళము అంటే చందాలు. అలా వాళ్లంతా కొంత మొత్తం పోగు చేయగలిగారు. మూడో రోజున నాటక ప్రదర్శనకు రిహార్సల్స్ మొదలయ్యాయి. స్కూల్లో నాటకాలు వేయటం మంచి అనుభవం ఉన్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ప్రదర్శనకు ముందు వారమో రోజులు ఎలా గడిచిపోయాయో వాళ్ళకే తెలియదు. ప్రతిరోజు కనీసం 3 గంటలు రిహార్సల్స్ చేసేవాడు. తక్కిన రోజంతా స్టేజీ ఎలా ఉండాలి, దుస్తులు ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్లను ఎలా ఆహ్వానించాలి, ఇలాంటి విషయాల గురించిన చర్చే. ఆ పిల్లలను ముగ్గురు కలిసి మొత్తానికి నాటక ప్రదర్శన చేశారు. అయితే మొదటి పార్ట్ పూర్తయింది. పూర్తయిన తర్వాత మళ్లీ మర్నాడు ఎలా చేస్తే ఇంకా బాగా చేస్తే వాళ్ళని మెప్పించవచ్చు కదా అనే ఆలోచనతో ఇంకా ఆ నాటకంలో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వాటిని మళ్లీ పిల్లలందరూ కూడాను చర్చించుకుంటూ వాటి మీద ఆ నాటకాన్ని ప్రదర్శన చేయటం మొదలు పెట్టారనమాట. చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. ఇదంతా రిహార్సల్స్, నాటకం చేయబోయే ముందు జరిగేటువంటి రిహార్సల్స్ అనమాట. మొత్తానికి ఆ రోజు వచ్చేసింది వాళ్ళందరూ కూడాను నాటకానికి సన్నద్ధమయ్యారు. అంతకు ముందు రోజే వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గర నుంచి అనుమతి తీసుకునేందుకు వెళ్లారు. మరి దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళు ముందే చేస్తున్నారు కాబట్టి ఒక మాట మరి ఆ వృద్ధాశ్రమంలో ఉండేటువంటి మేనేజర్ ని కూడా పర్మిషన్ అడగాలి కదా. అలా ఆయన దగ్గరకు కూడా వెళ్లారట. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించారు. ఆయన కూడా సరే అన్నాడు. అక్కడ వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక రోజు ముందు మాత్రమే వాళ్ల కోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. ప్రదర్శన రోజు పొద్దుటి నుంచే పిల్లలు తమ కోసం వేస్తున్న నాటకం కోసం ఆ ఆశ్రమంలోని వాళ్లంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూడసాగారు. మరి ఆశ్రమంలో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నీ పిల్లలు ఎప్పుడెప్పుడు వేస్తారా ఏంటా అంటే పెద్దవాళ్ళకి నాటకాలన్నా లేకపోతే నాటక రూపాలన్నా ఇవన్నీ చాలా ఇష్టం. వెనకటి రోజుల్లో ఇలా ఉండేది కాబట్టి ఈ పిల్లలందరూ వీళ్ళందరూ కూడాను ఎప్పుడు వేస్తారా ఏంటా అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. ఉత్కంఠతో అంటే ఆసక్తితో, ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనే ఆసక్తితో అన్నమాట. ఇహ నాటకం మొదలవుతోంది. కర్రలు కట్టెళ్లతో వరండాలో స్టేజీ తయారు చేసుకున్నారు. తర్వాత ఎదురుగా ఉన్న ఆట స్థలంలో ప్రేక్షకుల కోసం బల్లలు కుర్చీలు వంటివి వేయటం జరిగింది. 100 మంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలోంచి కొన్ని, ఇరుగు పొరుగు వాళ్ల ఇళ్లలోంచి కొన్ని, తమ ఇళ్లలోంచి కొన్ని కుర్చీలు సేకరించి తెచ్చారు. మొత్తానికి వాళ్ళు పాపం అన్ని పోగు చేసుకున్నారు. పిల్లలందరూ కూడా మరి నాటకం చూడాలంటే నుంచొని చూడరు కదా, మరి కూర్చోవాలి కాబట్టి కుర్చీలన్నీ తెచ్చారు. వాళ్ళ ఇళ్లలో వీళ్ళలో ఉన్నటువంటి కుర్చీలన్నింటినీ అడిగి తెచ్చుకొని అక్కడ వాళ్ళు వేసి వృద్ధులకు వేసి వాళ్ళని ఆశీర్వదించమన్నారన్నమాట. ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్య సన్నివేశాల్లో అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు. మరి పెద్దవాళ్ళందరూ కూడాను భుస్వం అనేటువంటి నాటకము వాళ్ళకి హాస్యాస్పదంగా అనిపించిందన్నమాట. చాలా హాస్యంతో కూడినటువంటి నాటకం కాబట్టి వాళ్ళందరూ కూడా పిల్లలు వేసేటువంటి ప్రతిదీ వాళ్ళు ఎంతో ఆనందంగా అనుభవించారన్నమాట. నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయల విరాళాల ద్వారా సేకరించామని, దానిని తాము పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేప్ రికార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు. మొత్తానికి వాళ్ళ నాటక ప్రదర్శనం పూర్తయింది. అందులో వచ్చినటువంటి చందాల రూపంలో వచ్చినటువంటి డబ్బులు 800 రూపాయలు, అట్లాగే తమ దగ్గర దాచుకున్నటువంటి ఈ డబ్బులతో పాటు మొత్తం కలిపి ఒక రేడియో, అట్లాగే ఒక చిన్న టేప్ రికార్డు. నిత్యము వాళ్ళు ఆనందంగా ఉండటం కోసం, ఎంటర్టైన్మెంట్ చేయటం కోసం అనమాట ఇవి కొని ఇచ్చారట. కొని ఇస్తామని చెప్పి ప్రకటించారు. దానిలోనే ఆ నాటకంలోనే ప్రకటించారు. ఈ సెలవులను ఇలా పెద్దవాళ్ళ ఆనందం కోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు, అందరినీ దీవించారు. మరి మీ పిల్లలందరూ కూడాను చక్కని ఆలోచనతో సెలవుల్ని సద్వినియోగపరచుకొని ఒక ఆశ్రమంలో ఉండేటువంటి పెద్దవాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారట. కాబట్టి పిల్లలు మీరు కూడా ఈ సెలవుల్లో పెద్దవాళ్ళకి కానీ, మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళకి కానీ, లేదా ఇప్పుడంటే బయటికి రాకూడదు కరోనా రోజులు కాబట్టి, మనము చేతనైనటువంటి సహాయము మన ఇంట్లో వాళ్ళకి చేసుకుంటూ
ఈ సెలవల్ని సద్వినియోగపరుచుకుంటూ చక్కని విషయాలను నేర్చుకుంటూ ఆనందంగా గడపటం అనేది ఈ సెలవల్లో మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ పాఠం ద్వారా సెలవల్ని ఏ విధంగా వేస్ట్ చేసుకోకూడదు, ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి అనేటువంటిది ఒక చిన్న ఆ సందేశాన్ని మనకి ఈ పాఠం ద్వారా అందించడం జరిగింది. అర్థమైందా పాఠం అందరికీ? ఓకే.